సూర్యపేట కోదాడ నియోజకవర్గాలకు పోచంపాడు జలాలు విడుదల చేయకుంటే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని పిసిసి కమిటీ సభ్యులు గుడిపాటి నర్సయ్య హెచ్చరించారు. నెల రోజుల్లోగా సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు పోచంపాడు రెండో దశ జలాలు విడుదల చేయని పక్షంలో తుంగతుర్తిలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి సారథ్యంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని పిసిసి కార్యవర్గ సభ్యుడు గుడిపాటి నర్సయ్య హెచ్చరించారు. మంగళవారం తుంగతుర్తి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక ఉద్యమాలు చేయడం జరిగింది దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు కోసం. ఆనాడు ఎన్నికల వాగ్దానాలకే పరిమితమైన పోచంపాడు ప్రాజెక్టును దామోదర్ రెడ్డి గారు శాసనసభ్యుడు అయిన తర్వాత అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. 1996లో చంద్రబాబు నాయుడు తిరుమగిరికి వచ్చి ప్రగతి నగర్ దగ్గర శిలాఫలకం వేయడం జరిగింది. శ్రీరామ్ నగర్ రెండవ దశకు శిలాఫలకం వేసి ఆనాటి ప్రభుత్వం మర్చిపోతే దామోదర్ రెడ్డి గారు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వేలాది మందితో అదే ప్రగతి నగర్ దగ్గర రక్త మా పార్టీ మల్లపాటి అధ్యక్షులు ముఖ్య లీడర్లు అందరూ కూడా ఎవరెవరు కూర్చుంటారు మా నాయకుడిని యొక్క సలహా తీసుకుని మేము సిద్ధమవుతున్నాం. కాబట్టి మేము తదుపరి కార్యాచరణ మళ్ళీ మేము తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సూర్యాపేట తుంగతుర్తి రైతాంగం పక్షాన మేము ఎటువంటి పోరాటాలకైనా సిద్ధం. ప్రజలు మాకు మద్దతు ఇవ్వాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు సంఘీభావం కల్పించాలి. ఇప్పటికే రైతాంగం వేలాది మంది తుంగతుర్తి ప్రాంతం నుంచి 10,000 మంది ఇవాళ వలసలు వెళ్ళిపోవడం జరిగింది. నిజామాబాద్, విజయవాడ అనేక ప్రాంతాలకు అందుకనే మేము ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర మాకుంది, మా పార్టీకి ఉంది. మా మీ ప్రాజెక్టు తీసుకొచ్చింది మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, దామోదర్ గారి నాయకత్వంలో మొదటి దశకు శంకుస్థాపన చేసింది ఆనాడు జవహర్ అమ్మ ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు. కాబట్టి ఈ ప్రాజెక్టులో సిద్ధశుద్ధితో ఉన్నాం. కాబట్టి ఈ రైతాంగం పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం, అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. శ్రీరామ్ సాగర్ జలాలు తుంగతుర్తికి రావడమా, మేము ఏ త్యాగాలకైనా సిద్ధం కావడమా, తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా సవాల్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.